దశ అంగళ్ళు ఇది తంబళపల్లి నియోజకవర్గం పొంగునూరు 2 ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారని చేశాను. నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అంద్రీనేవ కాలువలు దొరుకుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది, కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అంద్రీనేవకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. అది నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు, అది ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో. నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తామంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష. నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి 490 మంది అదనంగా కేసులు చేర్చారు అధ్యక్ష. ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు. ఎవరు దొరికితే లేకుంటే ఎవరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా ఆ కేసుని అదే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందుస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో ఆ 2 సంఘటనల్లో దగ్గర దగ్గర 1000 మంది పైన 409+286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన కేసులు పెట్టారు. కేసులు లేనివాడు వెళ్ళాడు. చాలామంది నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు జైల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితి.